గుట్టపూసల హారాల్లోకి కానీ నెక్లెస్లో కానీ ఇవి బాగా యూస్ చేస్తారన్నమాట. వీటిలో మీకు కలర్స్ ఉంటాయి. న్యాచురల్ పర్ల్స్లోనే పింక్ రోజ్ కలర్ పర్ల్స్ అన్నమాట ఇవి. ఇవి మీకు మంచి షైనింగ్ అని ఉంటుంది అండ్ ట్రెండీ కలర్ అన్నమాట ఇది బాగా. అండ్ వీటి ప్రైజెస్ అన్నీ కూడా మీకు గ్రామ్స్ వైజ్లో పడుతుంది. అంటే ఒక్కొక్క లైన్ మీకు ఒక్కొక్క వెయిట్ వస్తుంది అన్నమాట. ఇవి వచ్చి మిడిల్ రిల్లో ఉన్న పర్ల్స్ అన్నమాట. ఇవి కూడా మంచి ఫైన్ ఫినిషింగ్ తోటి ఉన్నాయి ఇవి. అండ్ దీంతో నేను తయారు చేసిన మాల ఈ విధంగా వచ్చింది చూడండి. ఇది వచ్చి మీకు కాపర్ బేస్ గోల్డ్ లాకెట్లో నేను రూబీస్ అండ్ ఎమరాల్డ్లో చేయించాను. అండ్ ఇది వచ్చేసి మనకి మనకు చుట్టుబడి చుట్టించుకోవడానికి అది బాగుంటుంది. దీని మీద ప్లెయిన్ ఉంటుంది, అలా బాలోక్ కూడా వస్తుంది అన్నమాట ఈ పర్ల్స్ మీద. సైడ్ హోల్ అనమాట, మీకు సైడ్ హోల్ వస్తుంది, జిగ్జాగ్గా వస్తుంది ఇది ఈ పర్ల్స్ అనేది. అండ్ మనం ఇది వచ్చేసి కోరల్స్ అనమాట. కోరల్స్లో డోల్కీ షేప్లో మీకు కటింగ్ అనేది వచ్చింది. వీడియోలో నేను ఎందుకు అయితే సైజెస్ చూపిస్తున్నానంటే వన్ లైన్ అందరికి నెక్కి సరిపోతుందా లేదా అన్న వాళ్ళకి ఇలాగ మీరు వీడియోలో చూసుకొని మీరు ఆ సైజెస్ అనేది తీసుకోవచ్చు. హాయ్ అండి, వెల్కమ్ టు వెంకటరమణ జెమ్స్ అండ్ బీట్స్ జ్యువెలర్స్. ఇది వచ్చి సికింద్రాబాద్ బ్రాంచ్ అండి. మీకు ఈరోజు నేను వీడియోలో నేచురల్ పర్ల్స్ అండ్ కోరల్స్ అనేది చూపించబోతున్నాను. అండ్ మీకు ప్రీవియస్ వీడియోలో ప్రీషియస్ అండ్ సెమీ ప్రీషియస్ బీట్స్ చూపించాను. అండ్ ఇప్పుడు మీకు వచ్చేసి నేచురల్ అనమాట. మీకు కోరల్స్లో నేచురల్స్ అండ్ పర్ల్స్లో మీకు కలర్స్ కానీ వెరైటీ కానీ షేప్స్ కానీ అనేది నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో ద్వారా చూపిస్తున్నాను. అండ్ మీకు సరోస్కీలు కూడా ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను మీకు. అండ్ మీకు వచ్చేసి ఫస్ట్ మనం నేచురల్ పర్ల్స్ దగ్గరికి చూస్తే ఇవి వచ్చి మీకు గుట్టపూసల పర్ల్స్ అంటారు. అంటే గుట్టపూసల హారాల్లోకి కానీ నెక్లెస్లో కానీ ఇవి బాగా యూస్ చేస్తారన్నమాట. వీటిల్లో మీకు కలర్స్ ఉంటాయి అండ్ మీరు వీడియోలో దగ్గర నుంచి చూడొచ్చు అండి. ఇది నేచురల్ కలర్ అనమాట ఇది. దీనికి మనం యాంటిక్ కలర్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. యాంటిక్ వేయమన్నా కూడా వేస్తాం. దీంట్లో మనకు వైట్ అండ్ క్రీమ్ కలర్లో వస్తుంది అండ్ ఇది మల్టీ షేడ్లో కూడా ఉంటుంది. కొంచెం మనకి షేడ్ దగ్గరగా పెట్టి చూస్తే మల్టీ షేడ్ కూడా కనబడుతుంది ఈ పర్ల్లో అనేది. అండ్ ఇది మీకు డ్రాజిల్లో వస్తుంది అనమాట. డ్రాజిల్లో ఉంటుంది ఈ పర్ల్ కూడా, సాఫ్ట్నెస్ ఉండదు. అండ్ ఇది గుట్టపూసల్లోకి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ వీటితోటి నేను చేసిన కస్టమైజింగ్ మాల కూడా నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. అండ్ ఇది వచ్చేసి మీకు నేచురల్ పర్ల్స్లోనే పింక్ రోజ్ కలర్ పర్ల్స్ అనమాట ఇవి. ఇవి మీకు మంచి షైనింగ్ అని ఉంటుంది అండ్ ట్రెండీ కలర్ అనమాట ఇది బాగా. వీటితో కూడా మనం బంచెస్ కింద వేసుకోవచ్చు, లేదంటే రోజ్ కింద కూడా దీన్ని మనం తయారు చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మీకు రౌండ్ షేప్ పర్ల్స్ అనమాట. అండ్ రౌండే కానీ మీకు అనీవెన్ షేప్లో ఉంటుంది. ఒక రౌండ్ అనేది మీకు రౌండ్గా ఉండకుండా మీకు షేప్ అనేది కొంచెం అటు ఇటుగా వస్తుంది. అండ్ వీటి ప్రైజెస్ అన్నీ కూడా మీకు గ్రామ్స్ వైజ్లో పడుతుంది. అంటే ఒక్కొక్క లైన్ మీకు ఒక్కొక్క వెయిట్ వస్తుంది అనమాట. అందుకని నేను వీడియోలో మీకు ప్రైజెస్ అనేసి మెన్షన్ చేయట్లేదు. ఈ గ్రామ్స్ వైజ్లో పడతాయి అనమాట ఇవన్నీ కూడా. మీకు చూపించే కోరల్స్ కానీ పర్ల్స్ కానీ మీకు గ్రామ్స్ వైజ్లో పడుతుంది. అండ్ ఇది వచ్చేసి మీకు సైడ్ డ్రిల్ అనమాట. సైడ్ మధ్యలో ఉంటుంది ఇది రైస్ పర్ల్స్. మనకి డ్రిల్ అనేది మీకు ఇక్కడ కింద నుంచి ఇలాగ వస్తుంది, ఇలా నిలువుగా వస్తుంది. ఇది వచ్చేసి మీకు మిడిల్లో వచ్చింది అనమాట. ఇవి వచ్చి మిడిల్ డ్రిల్లో ఉన్న పర్ల్స్ అనమాట. ఇవి కూడా మంచి ఫైన్ ఫినిషింగ్ తోటి ఉన్నాయి ఇవి. అండ్ దీంతో నేను తయారు చేసిన మాల ఈ విధంగా వచ్చింది చూడండి. ఇది వచ్చి మీకు కాపర్ బేస్ గోల్డ్ లాకెట్లో నేను రూబీస్ అండ్ ఎమరాల్డ్లో చేయించాను. ఇది మధ్య మధ్యలో కూడా నేను రూబీ ఎమరాల్డ్స్ ఇచ్చాను కొంచెం కలర్ఫుల్గా ఉండడం కోసం. అండ్ నేను స్టెప్ బై స్టెప్ ఈ విధంగా మాలని తయారు చేశాను. అండ్ ఇది న్యూ లుక్ అండ్ వస్తుంది ఇది. ఇది ఏంటంటే మనకి పర్ల్స్ అనగానే ఓల్డ్ టైప్ వస్తుంది. దాంట్లో మనం ట్రెండీగా కలెక్షన్ అనేది మీ వెంకటరమణ జెమ్సన్ బీట్స్లో తీసుకురావడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది రైస్ పర్ల్స్ అనమాట. రైస్ పర్ల్స్లో నేను యాంటిక్ వేసిన కలర్ ఇది. అంటే దీనికి మేము యాంటిక్ కలర్ కూడా ప్రొవైడ్ చేస్తాం. దీంట్లో వైట్ ఉంటుంది అండ్ ఈ కలర్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. అండ్ ప్రజెంట్ అయితే ఈ కలర్ అనేది అవైలబుల్గా ఉంది సికింద్రాబాద్ బ్రాంచ్లో. అండ్ ఇది వచ్చేసి మనకి మనకు చుట్టుబడి చుట్టించుకోవడానికి అది బాగుంటుంది. దీని మీద ప్లెయిన్ ఉంటుంది, అలా బాలోక్ కూడా వస్తుంది అన్నమాట ఈ పర్ల్స్ మీద. అండ్ ఇవన్నీ వచ్చి మిషన్ మేడ్ కాదండి, అది ఒరిజినల్ వచ్చిన పర్ల్స్ ఇవి. ఇవన్నీ కూడా మీకు గ్రామ్స్ వైజ్లో కాస్ట్ అనేది ఉంటుంది ఇది. అండ్ ఇది వచ్చేసి మీకు హాఫ్ రౌండ్ పర్ల్. హాఫ్ రౌండ్ అంటే ఒక పర్ల్కి హాఫ్ ఇలా వస్తుంది, ఈ టైప్ వస్తుంది అన్నమాట దీన్ని. ఇది కూడా మీకు స్టెప్ బై స్టెప్ లైన్స్గా కానీ మనం ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి సైడ్ హోల్ అనమాట. మీకు సైడ్ హోల్ వస్తుంది, జిగ్జాగ్గా వస్తుంది ఇది ఈ పర్ల్స్ అనేది. అండ్ ఇది మీకు నెక్లెస్ ఫిట్లో వస్తుంది అనమాట. ఇలా చేసుకుంటే నెక్లెస్లా ఉంటుంది. దీనికి మనం ఏ కాపర్ బేస్ గోల్డ్ కానీ లేదంటే గోల్డ్ ప్యూర్ గోల్డ్ లాకెట్ కానీ వేసుకుంటే మీకు ఇలా నెక్లెస్లా తయారవుతుంది. స్మాల్ నెక్ ఉన్న వాళ్ళకి వన్ లైన్ అనేది ఇలా సరిపోతుంది. అంటే నెక్లెస్ టైప్లో మీకు చోకర్ టైప్లో వస్తుంది. అండ్ కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే ఇంకొక డబుల్ లైన్ అనేది పడుతుంది అనమాట. హెవీగా కావాలంటే ఇది మనం ఇలాగ హారంగా కూడా వేసుకోవచ్చు. అండ్ మధ్య మధ్యలో ఏ గోల్డ్ బిట్స్ అయినా ఇంత గోల్డ్ బిట్స్ పెట్టుకోవచ్చు. మధ్యలో ఇక్కడ స్క్వేర్ టైప్ లాకెట్ అయినా వేసుకోవచ్చు. మంచి హారంగా కూడా తయారవుతుంది, ట్రెండింగ్గా కూడా ఉంటుంది ఇది. అంటే మన ముత్యాల్లోనే ఓల్డ్ అనే కాకుండా న్యూ ట్రెండీ లుక్ ముత్యాలు అనేవి కూడా తీసుకురావడం అనేది జరిగింది.
మనం ఇది వచ్చేసి కోరల్స్ అన్నమాట కోరల్స్ లో డోల్కి షేప్ లో మీకు కటింగ్ అనేది వచ్చింది అండ్ వీటి మధ్యన మనం గోల్డ్ మువ్వలు గాని లేకపోతే ఏదైనా స్టోన్ బీట్స్ గాని వేసుకుంటే కింద హ్యాంగింగ్ చేసుకోవచ్చు అండ్ నెక్లెస్ లా కూడా చేసుకోవచ్చు లాంగ్ హారం గా కూడా దీని చేసుకోవచ్చు మనం అండ్ వీటిలోనే డోల్కి షేప్ లోనే మనకి ప్లేన్ వచ్చింది ఇది ప్లేన్ వస్తాయి అన్నమాట దీంతో మనం రూపల హారం అది చేసుకోవచ్చు బిట్స్ మధ్యలో మన కాపర్ బేస్ గోల్డ్ జ్యువెలరీ లో కూడా ఉంది ఈ మోడల్ అండ్ ఇది వచ్చేసి మీకు చోకర్ కింద ఉపయోగపడతాయి స్క్వేర్ టైప్ లో వస్తుందన్నమాట కోరల్స్ ఇవి వాటిలోనే మీకు స్మాల్ షేప్ వచ్చింది ఇవి మీకు చోకర్ టైప్ లో మనకి 4 5 లైన్స్ వేసుకొని మిడిల్ లో మంచి నవరత్నాల లాకెట్ వేసుకుంటే మంచి ఎలిగెంట్ లుక్ ఉన్న మాల అనేది మనకి తయారవుతుంది అండ్ ఇవన్నీ వచ్చేసి మీకు రెగ్యులర్ గా వాడే సైజెస్ అన్నమాట ఎక్కువగా మనం వాడతాం ఈ సైజెస్ ని మనం ఇది వచ్చేసి 3 mm సైజ్ జస్ట్ ఇది ఇలా తీసుకొని స్విచ్ చేసుకొని ఈ విధంగా మనం రోల్ చేసుకొని కస్టమైజింగ్ అనేది చేసుకోవచ్చు చేసుకొని దానికి ఏదైనా ఒక లాకెట్ ఇలా పెట్టుకుంటే మనకి అందంగా మనకి పగడాల మాల అనేది తయారవుతుందన్నమాట ఇది అండ్ దీంట్లో మనకి సైజెస్ హెవీగా కావాలనుకునే వాళ్ళు మనం 7 mm 8 mm కూడా మనం పగడాలు వాడుకోవచ్చు ఇవి అండ్ స్మాల్ గా నైస్ గా కావాలనుకునే వాళ్ళకి స్మాల్ సైజెస్ ఉంటాయి అండ్ రెగ్యులర్ సైజెస్ అన్నమాట ఇవి పగడాల్లోకి వచ్చి అండ్ ఇది వచ్చేసి మీకు సరోస్కీల్ అండి అండ్ మనం ఎక్కువగా మనం గోల్డ్ లోకి ఇవే ఎక్కువ యూస్ చేస్తాం అంటే మనకు వడ్లానాలకు గాని లేకపోతే నెక్లెస్ లో గాని లేదంటే చాంబాలిస్ చెవులీలకు గాని బుట్టలకు గాని మోస్ట్లీ మనం ఎక్కువగా యూస్ చేసే అయితే ఈ సరోస్కీ పోల్సే అండ్ వీటిల్లో మనకి 2 mm నుంచి 12 mm సైజెస్ వరకు అవైలబిలిటీ ఉంది అండ్ ప్రతి సైజ్ లో కూడా 4 కలర్స్ అనేది వస్తుంది గోల్డ్ క్రీమ్ కలర్ లైట్ గోల్డ్ అండ్ పర్ల్ వైట్ కలర్ ఇలా 4 కలర్స్ అనేది అవైలబిలిటీ ఉంది అండ్ మీకు ప్రతి సైజ్ కి లెంగ్త్ ఎంత వస్తుంది అనేది కూడా మీకు ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను ఇది వచ్చేసి మీకు 2 mm సైజ్ అండి ఇది 2 mm సైజ్ వచ్చేసి మీకు జస్ట్ 16 ఇంచెస్ లెంగ్త్ లో వస్తది లాగా అంటే స్మాల్ నెక్ ఉన్న వాళ్ళకి 1 లైన్ అలా సరిపోతుంది గానీ కొంచెం లావు గా ఉన్న వాళ్ళకి మాత్రం డబుల్ లైన్ యూస్ చేసుకోవాల్సి వస్తది అండ్ మీకు 3 mm వచ్చేసి ఇదే మీకు 3 mm సైజే మీకు కొంచెం లాంగ్ గా వస్తుంది ఇది దాదాపు మీకు 20 ఇంచెస్ వరకు వచ్చేస్తదండి ఇది అంటే లాంగ్ మీకు వీడియోలో నేను ఎందుకు అయితే సైజెస్ చూపిస్తున్నాను అంటే 1 లైన్ అందరికి నెక్ కి సరిపోతుందా లేదా అన్న వాళ్ళకి ఇలాగ మీరు వీడియోలో చూసుకొని చూస్ చేసుకొని మీరు ఆ సైజెస్ అనే తీసుకోవచ్చు అండ్ ఇది వచ్చి 3 mm సైజ్ ఇది వచ్చేసి 4 mm సైజ్ మళ్ళీ మీకు మిక్స్ స్మాల్ ఏ వస్తుంది 1 లైన్ అనేది సరిపోదు నెక్కి ఇది 4 mm సైజ్ వచ్చి అండ్ 5 mm సైజ్ మీకు కూడా ఇది 16 ఇంచెస్ 17 అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుంది ఇలా నెక్ రౌండ్ వస్తే అంటే మీకు మోస్ట్లీ 3 mm సైజ్ అనేది మీకు లైన్ వచ్చి పెద్దది వస్తుంది అండ్ తర్వాత మీకు 6 mm సైజ్ ఇది కూడా రెగ్యులర్ సైజ్ మీకు 1 లైన్ సరిపోతుందండి అంటే స్మాల్ నైస్ గా కావాలి మీడియం సైజ్ కావాలనుకునే వాళ్ళకి 6 mm అనేది 1 లైన్ సరిపోతుంది అంటే 1 లైన్ మీకు ఇలా వచ్చి జస్ట్ ఇలా ఒక లాకెట్ ఇలా వేసుకోవచ్చు సింపుల్ గా అండ్ ముచ్చాల హారం వేసుకున్నన ఫీలింగ్ తోటి వస్తుందన్నమాట ఇలాగ నైస్ గా ఉంటుంది సింపుల్ గా ఉంటుంది అండ్ పిల్లలకు కూడా చాలా బాగా సూట్ అవుతుంది ఇది ఇది మీకు 6 mm సైజ్ వచ్చి లెంగ్త్ ఇంత వస్తుంది అండ్ 7 mm మీకు మళ్ళీ స్మాల్ సైజ్ వస్తుందండి 7 mm కూడా మీకు ఎక్కువగా రెగ్యులర్ గా ఇవి హారాల్లోకి వాడతారు సింగిల్ హారాల్లోకి అది సింగిల్ పోల్స్ చుట్టడానికి అది ఎక్కువగా 7 mm వాడతారు అండ్ రెగ్యులర్ సైజ్ అయితే మీకు 1 లైన్ వేసుకునే వాళ్ళకి 8 mm సైజ్ అనే సూటబుల్ అవుతుందన్నమాట ఎక్కువగా రన్నింగ్ ఉన్న సైజ్ కూడా 8 mm సైజ్ ఇది కూడా మీకు 1 లైన్ సరిపోదు ఏ నెక్ వాళ్ళకైనా 1 లైన్ సరిపోదు స్మాల్ నెక్ ఉన్న వాళ్ళైతే ఏం చేయాలంటే దీని మధ్యలో మనం నౌషీ బాల్స్ వేసుకోవచ్చు లేదంటే పగడాలు ముత్యాల తోటి కూడా దీన్ని వేసుకోవచ్చు అండ్ చూసారు ఇప్పుడు ఇది వచ్చి మీకు మనీస్ లో రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది అండ్ గోల్డ్ బాల్స్ వచ్చింది ఇది మీకు కాపర్ బేస్ గోల్డ్ లాకెట్ లో ఇదే జ్యువెలరీలో మీకు దొరుకుతుందండి అండ్ ఇది వచ్చి మీకు మధ్యలో సరోస్కీల్ అనేది యాడ్ చేసాం మీకు మల్టీ షేడ్ లో అన్ని కలర్స్ మీదకి సూట్ అయ్యే మాల అన్నమాట ఇది దీనికి మీరు గోల్డ్ లాకెట్ పెట్టుకోవచ్చు లేదంటే వితౌట్ లాకెట్ కూడా వేసుకోవచ్చు దీన్ని ఈ విధంగా అనేది మాల తయారవుతుంది అండ్ 8 mm కూడా ఎక్కువగా మనం రెగ్యులర్ గా ఇందులో బాల్స్ గాని లేదంటే ఇలాగా రూబీస్ ఎమరల్డ్స్ ఇలా కలుపుకొని వేసుకుంటే ఇలా మాల తయారవుతుంది చూసారా 8 mm సైజ్ లో నేను గోల్డ్ లైట్ గోల్డ్ కలర్ తీసుకొని ఎమరల్డ్స్ లో ఈ మాల అనేది ఇలా మేక్ చేయడం జరిగింది అండ్ ఇది వచ్చి మీకు 10 mm సైజ్ అన్నమాట 10 mm సైజ్ కూడా మీకు సింగిల్ లేయర్ వేసుకోవచ్చు అండ్ మీకు ఇందులో మీకు మన ఇష్టమండి కస్టమైజింగ్ మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కస్టమైజ్ చేయడానికి మేము అనేది రెడీగా ఉన్నాము మీకు రాజమండ్రి నుంచి మేకింగ్ అనేది జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా మీకు సప్లై జరుగుతుంది డోర్ డెలివరీ కూడా జరుగుతుంది అండ్ వచ్చేసి మీకు పీచ్ కలర్ లో పగడాలన్నమాట ఇవి పీచ్ కలర్ లో మీకు అన్ని సైజెస్ అవైలబుల్ ఉండవు మీకు 4 mm 2 mm 5 mm మాత్రమే
अवेलबल अंत रेग्युर इवे कस्टमाइज़ मन कंफर्टबल उड़े सैजेस अन्ट इवे अंड पीच कलर इवी ग्राम वैज़ पड़ता है लाइन वी 2mm सैज़ इवे बंचेस केसकटे चाला बहुत लॉकेट्स अवसर उड़ा वीट तो अं पीच कलर मन की तुली चूँ तुली पगड़न इवे वीटो मन की रेड आरेंज अं पीच कलर अवेलबिटी उन्न द्वारा व्हाट्सएप विधा पिक्स चूसकोवाले वीडियो चूप्तना अंड इन ना नंबर अनेक डिस्क्रिपन अभी फस्ट सेव चुस्के फस्ट फस्ट लिंक अने लिंक अने क्लीस्ते जॉन ग्रूप ग्रूप जॉन अव्वच्छ अंक ग्रूपो वे डी अपडेट्स अने एंकंटे न्यू तैयार बीड्स लेदे न्यू मोडल्स यानी अपडेट्स अने హోల్ సేల్ గ్రూప్ కాబట్టి మీకు అప్డే జాయిన్ అయిన వాళ్ళు పిక్స్ ఎలా చూసుకోవాలి అని కన్ఫ్యూజ్ లో ఉండకండి దానికి వాళ్ళ కోసం నేను ఈ విధంగా అనేది ఒకటి ప్రొవైడ్ చేసి పెట్టాను నా నంబర్ సేవ్ చేసుకుంటే మీకు గ్రూప్ లింక్ అడవచ్చు అండ్ ఇక్కడ మనకి డిపి వస్తుంది నా నంబర్ వస్తుంది ఇక్కడ మనకు వాయిస్ కాల్ వీడియో కాల్ అనేది ఆప్షన్ ఉంది ఇక్కడ మనకు ఒక హౌస్ సింబల్ అనేది కనబడుతుంది చూసారా ఆ హౌస్ సింబల్ ని మనం క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ నా షాప్ మొత్తం అనేది మీరు ఇంట్లో కూర్చొని ఈ విధంగా చూసుకోవచ్చు अंक इंदोक पिक क्लिक दाखिल रिटेड मोडल्स अने वस्तला प्रती दी जूम चुस्को इधा डिजन चूसकोवच्छा पिक्स अने मोडल्स अने चूसकोवच्छन इंदो प्रती नींदो अंक कस्टमाइजिंग माला उलग लूज बीड्स उधर पिक्स चूसकोवच्छ प्रती नीन हैंडको क्लीयर का अभी आ सैजेस कलर्स वीदुन डिजाइन्स यानी क्लारिटी कनबड़ती फिक्स अने ग्रूपो जॉन अवगाने आ कैटलाग् अने वस्तु लिंक याडवच्छ लेदे कैटलाग् चूड़ू ग्रूप इष्ट लेदान वालू अंद दीन द्वारा पिक्स अने से सैंडे नाट कास्ट वेटी डीटेल पिक्स अने सैंडा दिन कास्ट विवरल विवर चुपता सो चूसर कदा इप्ड नेचुरल पर्ल्स अंड कोरल्स अंड अंदर उ रकाल षेप कलर्स अंड सरोव स्किल सैजेस लेंथस इवन सिकिंद्राबाद ब्रांच अवेलबल अंक राजमंड्री ब्रांच मेकिंग अने जो इंडिया आल ओवर इंडिया अंत डोर डेलीवरी अने फेसिलिटी अने अवेलबल अंड నచ్చిన విధంగా కస్టమైజింగ్ అనేది ఇందులో మీకు కావాలంటే కాపర్ బేస్ లో గాని లేదంటే నార్మల్ గా గాని మీకు లైన్స్ వైస్ గా ఎలా కావాలంటే అలాగా మీ టేస్ట్ తగ్గట్టుగా మీకు కస్టమైజింగ్ చేసే ఫెసిలిటీ అనేది మా దగ్గర ఉన్నది మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అనేది కస్టమైజింగ్ అనేది మేము చేస్తాము ఇవి మీకు దోతి ఫంక్షన్ మీదగా గాని లేదంటే ముత్యాల హారం గాని లాంగ్ హారంస్ గా గాని లేకపోతే బ్రైడల్స్ కి గాని ఈ విధంగా మీకు ఏ విధంగా కావాలన్నా పిక్ పంపించినా మేము దానికి తగ్గట్టుగా 90% మేము మ్యాచ్ చేయగలుగుతాము అండ్ ఆల్ ఓవర్ మొత్తం ఇండియా అంతా కూడా మాకు డోర్ డెలివరీ అనే ఫెసిలిటీ अवकाशन दिन तरह वाट्सअप पिक्ना दाखिल तगट कस्टमाइजिंग मेस्ता दाखिल तगट ऐडिया वाट्सअप नेक्स्ट वीडियो कस्टमाइजिंग माला चूपा बिजनेस की संबंधी वीडियो अपडेटे मम्मी संप्रदी मेमे वस्तम मेमे शूट कंबर संप्रदी।